హాయ్ ఫ్రెండ్స్, ఊహల పల్లకి అనే కథా సిరీస్లో ఇది 13వ భాగం. మొదటి 12 భాగాలు వినిన వారు ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వినగలరు. ఇక కథలోకి వెళ్తే, రియా లోపలికి రా, మధుని కోపంగా చూస్తూ అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోతుంది రియా. వెనకాలే తన ఫ్రెండ్స్ కూడా వెళ్ళిపోతారు. కృష్ణ తనకి కోపం వచ్చినట్టుంది, వెళ్ళి ఓదార్చు అని అంటుంది మధు. ఏంటి నేనా? నీ మాట వింటుంది కదా, నా వల్ల కాదు. ప్లీజ్ కృష్ణ, లేకపోతే అంకుల్ మాట పడాల్సి వస్తుంది. చెప్పాను కదా నా వల్ల కాదు, కావాలంటే నువ్వు వెళ్ళి ఓదార్చు, నేను పక్కనే ఉంటాను. సరేరా వెళ్దామని ఇద్దరు మధు కృష్ణ గదిలోకి వెళ్తారు. రియా అని పిలుస్తుంది మధు. హౌ డేర్ యూ, నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావు అని అంటుంది రియా. సారీ, నువ్వు బాధపడుతున్నావు కదా అందుకే. ఓ, చేయాల్సినంతా చేసి ఓదార్చడానికి వచ్చావా? సారీ రియా, ఇది పల్లెటూరు కదా, ఇలా ఉంటే వాళ్ళకి నచ్చదు. అయితే ఈ మొద్దు మొహాల కోసం నేను నా డ్రెస్సింగ్ సెన్స్ని మార్చుకోవాలా? మా డాడీ కూడా నా డ్రెస్ గురించి ఎప్పుడు కామెంట్ చేయలేదు అంటుంది రియా. అందుకే డ్రెస్సింగ్ సెన్స్ తెలియలేదు నీకు అని అంటాడు కృష్ణ. కృష్ణ మాటలకి రియా కోపంగా చూస్తుంది. మధు తన కళ్ళతోనే సైగ చేస్తుంది. రియా, ఇక్కడి మనుషులకి ఫ్యాషన్ తెలియకపోవచ్చు కానీ సంస్కారం తెలుసు, అంతా మన వాళ్ళే అనుకునే మనస్తత్వం వాళ్ళది. అందుకే పద్ధతిగా ఉన్నామని, వాళ్ళ పిల్లలకి ఎలా నేర్పిస్తారో అలానే నువ్వు వాళ్ళ బిడ్డవి అనుకొని చెప్పారు. షటప్, నీ దగ్గర వాళ్ళ దగ్గర చెప్పించుకునేంత పరిస్థితిలో నేను లేను, నా ఆస్తి అందం ముందు నువ్వెంత అని అంటుంది రియా. రియా, మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటాడు కృష్ణ. మధు కంగారుగా చూస్తూ కృష్ణ చేయి పట్టుకుంటుంది. కృష్ణ కూల్ డౌన్ అంటుంది. రియా, ఐఎమ్ సారీ అని మళ్ళా చెప్తుంది మధు. నువ్వు చేసిన పనికి సారీ చెప్తే సరిపోదు, నా కాళ్ళు పట్టుకొని చెప్పు, అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుతుంది అంటుంది రియా. రియా, నీ డబ్బు బలుపు ఇంకెక్కడేం చూపించు, ఇక్కడ కాదు అంటాడు. కృష్ణ, నేను మాట్లాడుతున్నా కదా, నువ్వు సైలెంట్గా ఉండు అంటుంది మధు. కృష్ణ కోపంగా చెప్పడంతో మధు మౌనంగా ఉండిపోయింది. కృష్ణ కోపంగా రియా దగ్గరికి వస్తాడు. ఏంటి స్టేటస్ గురించి మాట్లాడుతున్నావా? అసలు మధు స్టేటస్ ఏంటో నీకు తెలుసా? ఈ ఊరిలో 90% పొలాలు ఈ జమీన్ బంగ్లాకు సంబంధించినవే. ఈ ఊరే తమదిగా భావించి ఆస్తులన్నింటిని ఊరికి రాసిచ్చారు. అందుకే ఈ కుటుంబం అంటే వారికి అంత ఇష్టం. మీ నాన్నకి ఎదుటివాడి పొట్ట కొట్టి సంపాదించడం తెలిస్తే వీళ్ళకి ఎదుటి వాళ్ళ సంతోషం కోసం ఇవ్వడం తెలుసు. చూడు రియా, మధు గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు. డూ యూ అండర్స్టాండ్ అని గట్టిగా అంటాడు కృష్ణ. మధు చేయి పట్టుకొని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. రియా అసహనంగా బెడ్డుపై కూలబడుతుంది. వావ్, మధుకి చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది రియా, రియా కోపంగా చూడడంతో నిఖిత మౌనంగా పక్కకి వెళ్ళిపోతుంది. లక్ష్మి, వంటేం చేస్తున్నావు? ఇంకా ఏం లేదమ్మా, మీరు చెప్పండి ఏం చేయమంటారు? ఈరోజు వంట నేను చేస్తాను, నువ్వు పక్కకి జరుగు. అయ్యో, మీకెందుకమ్మా, నేను చేస్తాను కదా. పర్లేదు లక్ష్మి, నువ్వు వెళ్ళు. సరే మీ ఇష్టం, నేను గార్డెన్లోకి వెళ్ళి పని చూస్తాను. అయితే అలాగే. లక్ష్మి బయటికి వెళ్ళిన కాసేపటికి రమ్య, సుధా, నిఖిత అని కిచెన్లోకి వస్తారు. హాయ్ మధు, ఏంటి వంట చేస్తున్నావా? మీరేంటి ఇలా వచ్చారు? ఊరికే. అవును, కృష్ణ ఎక్కడా? బయటికి వెళ్ళాడు. ఏమైనా పనుందా? ఏం లేదు, ఎప్పుడు నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు కదా, ఇవాళ కనబడకపోయేసరికి అడిగాను. మధు నవ్వుకుంటుంది. నిజం చెప్పనా మధు, మీ ఇద్దరి జంట సూపర్గా ఉంటుంది, ఒకరి కోసం ఒకరు పుట్టినట్లు ఉంటారు. ఏంటి సంగతి, కాకా పడుతున్నారా అంటుంది మధు. చాచా, అలాంటిది ఏం లేదు మధు, ఇన్ని రోజులు ఆ రియ వల్ల మేము నీతో సరిగ్గా మాట్లాడలేదు, కానీ నీ గురించి మాకు అర్థమయ్యాక మాట్లాడాలి అని అనిపించింది. అవునా? నిజం మధు, ఫస్ట్ నేను చూసినప్పుడు పల్లెటూరు అమ్మాయిలా కనిపించావు, అందుకే నువ్వు మాతో సింక్ అవ్వలేవు అనుకున్నా. మనిషి వేషధారణ బట్టి ఎప్పుడు జడ్జ్ చేయకూడదు నిఖిత. యా, యువర్ కరెక్ట్. అయినా మధు, నువ్వు సిటీలో పెరిగావు కదా, మరి ఎందుకు ఇలా పల్లెటూరు అమ్మాయిలు హాఫ్ శారీ కట్టుకుంటున్నావు? నువ్వు ఉండవే రమ్య, ఇది పల్లెటూరు కదా, అందుకే అలా రెడీ అవుతుంది అనుకుంటా. సిటీలో ఉంటే ఖచ్చితంగా మోడర్న్ డ్రెస్సెస్ వేసుకునేది. అవునా మధు? కాదు, నేను చుడిదారు శారీ తప్ప ఇంకేం వేసుకోను. అవునా? ఎందుకని? కృష్ణాకి నచ్చవు అందుకే. వాట్, మీకు విచిత్రంగా అనిపించవచ్చు బట్ కృష్ణ అంటే అంత ఇష్టం నాకు. వావ్, రియల్లీ గ్రేట్ మధు. ఈ 21వ సెంచురీలో మ్యాక్సిమం లేడీస్ అందరూ మా లైఫ్ మా ఇష్టం అంటూ మొగుడినే పట్టించుకుపోవడం లేదు, కానీ నువ్వు పెళ్లి కాకుండా తన ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నావు. మనుషులతో ముడిపడిన రిలేషన్స్కి పెళ్లితో సంబంధం ఉండదు సుధా. చిన్నప్పటి నుంచి కృష్ణ ఇష్టమే నా ఇష్టంగా బ్రతికాను, ఇక ముందు కూడా అలానే ఉంటాను. బెస్ట్ ఆఫ్ లక్ మధు, నిఖిత అనే రియా పిలుపుతో అందరూ డోర్ వైపు చూస్తారు. మీ కిచెన్లో ఏం పని?
ఏం లేదు రియ్యా, సరదాగా మధుతో మాట్లాడుతున్నాం. ఓ ఏంటి అంత సరదా మాటలు? నథింగ్ రియ్యా. కాఫీ తాగుతావా? నో, నా కాఫీ అలవాట్లేదు. జ్యూస్ ఇవ్వు. ఓకే, మీకేం కావాలి? మాకు కూడా జ్యూస్ ఇవ్వు మధు. సరే, మీరు హాల్లో కూర్చోండి, నేను లక్ష్మితో పంపిస్తాను. ఓకే. రియాతో సహా అందరూ బయటకు వచ్చి కూర్చుంటారు. మధు పిలవడంతో లక్ష్మి కిచెన్లోకి వెళ్తుంది. రియా తన ఫ్రెండ్స్కి కోపంగా చూస్తుంది. రియా తన ఫ్రెండ్స్ని కోపంగా చూస్తుంది. ఎందుకే అలా చూస్తున్నావు? అసలు మీకు దానితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నీకు మధు అంటే ఎందుకంత కోపం? సీఈస్ నైస్ గర్ల్. అవును రియా, నువ్వు తన గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. మధు చాలా మంచి అమ్మాయి. ఏంటి దానికి సపోర్ట్ చేస్తున్నారు? మీకు ఏమైనా ఫేవర్ చేసిందా? డోంట్ బీ సిల్లీ రియా, చిన్నపిల్ల ఆలోచించకు. నీ ఈగోని పక్కన పెట్టి చూడు, మధులో ఉన్న మంచి నీకు అనిపిస్తుంది. షట్ అప్, నా ముందు దాని గురించి మాట్లాడారంటే ఊరుకోను. దీనికి చెప్పి వేస్ట్ అని అనుకుంటారు. జ్యూస్ తీసుకోండమ్మా అంటుంది లక్ష్మి. లక్ష్మి తెచ్చిన జ్యూస్ తాగుతూ ఉండగా కృష్ణ ఇంటిలోకి వస్తాడు. ఏంటి అందరు హాల్లో మీటింగ్ పెట్టారు? ఏం లేదు కృష్ణ, ఇక్కడ చాలా బోర్ కొడుతుంది, ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాం. బయటికి వెళ్దామా? వద్దులే, మళ్ళీ ఎవరో ఒకరు రియాని ఏమైనా అంటే అది ఫీల్ అవుతుంది. ఇంట్లోనే ఏదైనా ప్లాన్ చేద్దామయ్య అంటుంది రమ్య. ఇంట్లో ఏముంటుంది? ఏదైనా గేమ్ ఆడదామా? గేమా? అవును కృష్ణ, గార్డెన్లో చాలా ప్లేస్ ఉంది కదా. గార్డెన్లో వద్దు, మధుకి మొక్కలంటే చాలా ఇష్టం. వాటికి ఏమైనా అయితే తను తట్టుకోలేదు. మరెలా? ఇంటి ముందు లాన్లో ప్లేస్ ఉంది కదా, అక్కడ ఆడుకోండి. అంటే నువ్వు రావా? నాకు కొంచెం పని ఉంది రియా. యూ క్యారియన్. కృష్ణ అక్కడ నుండి గదిలోకి వెళ్ళిపోతాడు. సరే రండే, బయటికి వెళ్దాం. ఇంతకీ ఏ గేమ్ ప్లాన్ చేశావు రమ్య? బయట ప్లే చూసి డిసైడ్ చేద్దాం రియా. ఓకే, మీరు వెళ్ళండి, నేను మధుని పిలుస్తాను. తనెందుకు? అందరం సరదాగా ఆడే గేమ్, తను లేకపోతే ఎలా? నిఖిత కిచెన్లోకి వెళ్తుంది. మధు వంట పూర్తి చేసి బయటికి రాబోతుండగా నిఖిత లోపలికి వస్తుంది. మధు, గేమ్ ప్లాన్ చేస్తున్నాం, నువ్వు కూడా రా. నేనెందుకు? అరే అలా మా అంటావేంటి, మాట్లాడకుండా రా. మధు చేయి పట్టుకొని బయటికి తీసుకువస్తుంది. అందరూ లాన్లో ప్లేస్ను పరిశీలిస్తున్నారు. కృష్ణ తన గది బాల్కనీలో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఇంకో పక్క అక్కడి నుండే కింద లాన్లో ఉన్న వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. ఏం గేమ్ ఆడదాం అన్న? మనుషులు తక్కువ అవుతున్నారు ఇప్పుడెలా? తల పట్టుకొని అడుగుతుంది సుధా. మనుషుల్ని అరేంజ్ చేస్తే సరి. ఎలా రియా? ఈ ఊళ్ళో మధుకి చాలా ఫాలోయింగ్ ఉంది కదా, పిలవమని చెప్పు, వస్తారు. అయ్యా చెప్పింది కరెక్టే మధు, ఎవరినైనా పిలిస్తే బాగుంటుంది. సరే మీరు వెయిట్ చేయండి. రంగయ్య ఒకసారి ఎలారా, గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తున్న రంగయ్య మధు పిలవడంతో నడుంకి కట్టుకున్న టవాల్ తీసి భుజం మీద వేసుకొని వీళ్ళ దగ్గరికి వస్తాడు. చెప్పండి అమ్మాయి గారు. ఈ ఊర్లో ఉన్న నా ఫ్రెండ్స్ నీకు తెలుసు కదా? తెలుసు అమ్మాయి గారు. వాళ్ళని నేను పిలుస్తున్నానని చెప్పు రంగయ్య. అలాగే అమ్మ, 5 నిమిషాల్లో వాళ్ళు మీ ముందుంటారు. రంగయ్య బయటకు వెళ్ళిపోతాడు. మధు ఇంటి లోపలికి వెళ్తుంది. నిఖిత భుజం మీద చేయి వేసి నిలబడుతుంది రియ్య. చూడండి వాడి ఓవర్ యాక్షన్, 5 నిమిషాల్లో తీసుకొస్తాడంట. ఈ మధు బిల్డప్ కాకపోతే ఇది పిలవగానే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారా? రియా మాట పూర్తి కాకుండానే కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు అక్కడికి వస్తారు. నిఖిత తన భుజం మీద ఉన్నారు రియా చేతిని తీసి ఇప్పుడేమంటావు అన్నట్టుగా రియాని చూస్తుంది. ఇంతలో మధు ముగ్గు డబ్బాతో బయటకు వస్తుంది. హాయ్ మధు. హాయ్, వచ్చారా? నువ్వు పిలిచాక రాకుండా ఎలా ఉంటాం? సరే, వీళ్ళు నా ఫ్రెండ్స్, సిటీ నుండి వచ్చారు. అందరినీ పరిచయం చేసిన తర్వాత గేమ్ గురించి చెప్తుంది మధు. ఏం గేమ్ మధు, మీరే చెప్పండి. షటిల్ ఆడదాం. ఇప్పటికిప్పుడు షటిల్ అంటే ఎలా కుదరదుతుంది రయ్యా? ఇంట్లో షటిల్ కాకు లేవు. ఓ మరేలా? మధు, కబడ్డీ ఆడదామా? ఒక అబ్బాయి అడుగుతాడు. ఓ సూపర్ ఐడియా, ఏమంటావు రియా? ఇలాంటి చెత్త గేమ్స్ నేను ఆడను. ఏయ్ కబడ్డీ బాగుంటుంది, ఒప్పుకో రియా అంటుంది సుధా. నో, మీరు ఆడుకోండి, నేను అక్కడే కూర్చొని చూస్తాను. రియా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. మధు, అది అంతే, మనం ఆడదాం రా అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు. అందరూ గేమ్ ఆడుతూ ఉన్నారు. అబ్బాయిలందరూ ఒకవైపు, అమ్మాయిలందరూ మరొకవైపు ఉన్నారు. కాసేపటికి కృష్ణ వర్క్ ఫినిష్ చేసుకొని గేమ్లో జాయిన్ అవుతాడు. మధు కోతకి వెళ్ళ, నువ్వు వెళ్ళవే. సరే రే, మీరెవ్వరూ ముందుకు రావద్దు, మధు సంగతి నేను చూసుకుంటాను. ఓకే కృష్ణ. మధు అబ్బాయిల వైపు వెళ్ళి కృష్ణని టచ్ చేసి వెనక్కి వచ్చేస్తుంది. రే కృష్ణ, ఏమైంది నీకు, మధుని ఎందుకు పట్టుకోలేదు? గేమ్ ఇప్పుడేగా స్టార్ట్ అయింది, వెయిట్ చేయండి రా. అమ్మాయిల దగ్గర ఓడిపోతే మన పరువు పోతుందిరా, నేనున్నాను కదా, మీరేం భయపడకండి అని అంటాడు కృష్ణ. చివరికి ఆట ముగిసేసరికి 2 టీంలు టైలో ఉన్నాయి. ఇదేంట్రా ఇలా అయింది, ఏమైంది, ఎవరు ఓడిపోలేదు కదా. అయినా కృష్ణ, నువ్వు వాళ్ళకి చాలా ఛాన్సులు ఇచ్చేసావు, లేకపోతే మనమే గెలిచేవాళ్ళం. రే, మనం గెలవడమే కాదు, వాళ్ళని గెలిపించడం కూడా మన బాధ్యతే. కృష్ణ రండి భోజనం చేద్దాం అని పిలుస్తుంది మధు. వస్తున్న మధు, రన్రా భోజనం చేసి వెళ్దురు,
మేము ఇంటికి వెళ్ళి తింటాం లేరా, నువ్వు వెళ్ళు, సరే మీ ఇష్టం. కాసేపటికి అందరూ ఫ్రెష్ అయ్యి డైనింగ్ హాల్లోకి వస్తారు. లక్ష్మి అందరికి భోజనం వడ్డిస్తుంది. మధు, ఇవాళ బాగా ఎంజాయ్ చేసాం కదా, ఎన్ని రోజులైందో ఇలా గేమ్స్ ఆడి అంటుంది నిఖిత. అవును, ఈ బిజీ లైఫ్లో మనం హ్యాపీగా గడపడం కూడా మర్చిపోతున్నాం, నాకైతే చాలా నచ్చింది అంటుంది రమ్య. అందరూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. మధు కృష్ణ చూస్తూ ఉంది. ఎందుకు అలా చూస్తున్నావు? గేమ్లో నువ్వు మాకు చాలా ఛాన్సులు ఇచ్చావు, ఎందుకని? నీకోసమే నేను ఉండగా నా మధుని ఓడిపోనిస్తానా? అలానే నీ టీంలో వాళ్ళని మర్చిపోతే ఎలా? మధు, నీకోసం నాతో ఉన్న వాళ్ళని ఓడించే క్యారెక్టర్ నాది కాదు, అందుకే గేమ్ టై ఎలా చేశాను. నువ్వు అసాధ్యుడివి కృష్ణ. మధు, ఏంటి మీ ఇద్దరు గుసగుసలు, మాకు చెప్పకూడదా? ఏం లేదు. రియా ఎక్కడ? పైన గదిలో ఉంది మధు, భోజనానికి పిలిస్తే రాను అంది. సరే మీరు తినండి, నేను రియాని తీసుకొస్తాను. వద్దులే మధు, అది మళ్ళీ నిన్ను ఏదో ఒకటి అంటుంది, కడుపు కలితే అదే వస్తుందిలే. అలా వదిలేస్తే ఎలా? ఏం పర్లేదు, నేను పిలుస్తాను. రియా గదిలోకి వెళ్తుంది మధు. చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని సాంగ్స్ వింటూ ఉంది. మధు లోపలికి రావడంతో హెడ్ ఫోన్స్ తీసి పక్కన పెడుతుంది. రియా, భోజనం చేద్దాం రా అని అడుగుతుంది మధు. ఆకలిగా లేదు మధు, నువ్వు వెళ్ళు, కొంచెమైనా తిను, లేకపోతే నీరసం వస్తుంది. నా హెల్త్ గురించి నేను చూసుకోగలను, ఓకే? నాకు తినాలనిపించినప్పుడు వస్తాను, నువ్వు వెళ్ళు. సరే నీ ఇష్టం. మధు బయటికి రాబోతుంటే రియా తనను పిలుస్తుంది. మధు, నేను ఒక చిన్న విషయం అడుగుతాను, నేను చెప్తావా? ఏంటి? అసలు నువ్వు కృష్ణ ఎలా లొంగ తీసుకున్నావు అంటుంది రియా. రియా, అదే, ఎప్పుడు చూసినా నీ వెనకాలే తిరుగుతున్నాడు కదా, అంతగా ఏ మాయ చేశావు తనని? మధు ఆశ్చర్యంగా రియాని చూస్తుంది. ఒంటరిగా 100 మందికైనా సమాధానం చెప్పగలిగే కృష్ణని నీ వెనకాల తిప్పుకుంటున్నావంటే మీ ఇద్దరి మధ్య మ్యాటర్ ఎంత దూరం వెళ్ళి ఉంటుందో నేను ఊహించగలను. అయినా మీలాంటి ఆడవాళ్ళకి మగాన్ని వల్లో వేయడం పెద్ద లెక్క కాదు కదా. ఒకటి మాత్రం నిజం, కృష్ణ నీకు బాగా అలవాటు పడిపోయాడు. తప్పుగా మాట్లాడకు రియా. అవునా, నేను తప్పుగా మాట్లాడుతున్నానా? నిజం చెప్పు, ఇప్పటి వరకు కృష్ణకి నీకు మధ్య ఫిజికల్కి ఏమీ జరగలేదా? మధు మౌనంగా ఉండిపోయింది. నీ సైలెన్స్లోనే తెలుస్తుంది మీరిద్దరు చాలా దూరం వెళ్ళారని. లుక్ మధు, నీ శరీరాన్ని ఇచ్చి కృష్ణ నీ వెంట తిప్పుకున్నంత మాత్రాన కృష్ణ నీ సొంతం అయిపోతాడని కలలు కనకు. కేవలం తను నీతో టైం పాస్ చేస్తున్నాడు అంతే, పెళ్లి మాత్రం చేసుకోడు. అర్థమైందే? రియా బయటికి రావడానికి వెనక్కి తిరిగేసరికి కృష్ణ డోర్ దగ్గర నిలబడి ఉంటాడు. కృష్ణ? కృష్ణనే, ఎందుకు తడబడుతున్నావు? ఏం లేదు. కృష్ణ డోర్ దగ్గర నుండి మధు దగ్గరికి వస్తాడు. ఏంటి మధు, తను అన్ని ప్రశ్నలు అడుగుతుంటే నువ్వు సమాధానం ఎందుకు చెప్పడం లేదు? కృష్ణ, ఓకే నేను చెప్తానులే. రియా, నీ ప్రశ్నలన్నిటికీ నా సమాధానం ఒకటే. మధు మెడలో మంగళసూత్రం బయటికి తీసి చూపిస్తాడు. రియా షాక్తో చూస్తూ ఉండిపోయింది. నువ్వు అనుకున్నట్టు మా ఇద్దరి మధ్య సంబంధం శారీరక సంబంధం కాదు, భార్యాభర్తల సంబంధం. మీ ఇద్దరికి పెళ్ళయిందా? అవును, కానీ ఈ విషయం ఇంకా మా ఇంట్లో తెలియదు. నీకు ఎందుకు చెప్పానో తెలుసా? నీ మనసులో ఉన్న ఆలోచనలు ఇప్పటికైనా మార్చుకుంటావని. చూడు రియా, నా మనసులో స్థానం ఎప్పటికీ మధుకే సొంతం, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. మధుని తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు కృష్ణ. రియా షాక్తో సోఫాలో కూలబడిపోతుంది. బాయ్ మధు, అప్పుడే వెళ్ళిపోతున్నారు? కాలేజ్ తెరవడానికి ఇంకా టైం ఉంది కదా. రియా, కొన్ని రోజులు ఉండొచ్చు కదా, 10 డేస్ అని వచ్చి ఇన్ని రోజులు ఇక్కడే ఉండిపోయాం, ఇంకా చాలు, మేము బయలుదేరుతాం. సరే జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే బాయ్ మధు. వెళ్ళొస్తా కృష్ణ. సరే రియా జాగ్రత్త. రియా తన ఫ్రెండ్స్ని తీసుకుని వెళ్ళిపోతుంది. మధు కారు కనుమరుగయ్యే వరకు చూస్తూ ఉండిపోయింది. మధు, వాళ్ళు వెళ్ళిపోయారు, లోపలికి వెళ్దామా? సరే. రియా ఇంత త్వరగా కన్విన్స్ అవుతుందని అనుకోలేదు కృష్ణ. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది మధు, తను ఇంత పాజిటివ్గా తీసుకుంటుందని అనుకోలేదు. ఎనీవే ఒక ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇంకో ప్రాబ్లం ఉంది కృష్ణ. ఏంటి? మన పెళ్లి విషయం ఇంట్లో ఎలా చెప్పాలి? అవసరం లేదు మధు, ఎలాగో ఇంట్లో వాళ్ళు మన పెళ్లి గురించి ప్లాన్ చేస్తున్నారు, సో పెద్దల సమక్షంలో మళ్ళీ పెళ్లి చేసుకుందాం. మధు నవ్వుతూ కృష్ణాన్ని హత్తుకుంటుంది. ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగుంటుంది. ఆగిపోతే ఎలా? లైఫ్లో మనం ముందుకు సాగాలి కదా. నా లైఫ్ నువ్వే కదా కృష్ణ. మధు చుట్టూ చేతులు బిగించి గట్టిగా పట్టుకుంటాడు. కృష్ణ, రేపు నన్ను గుడికి తీసుకెళ్ళవా? సరే. మరుసటి రోజు ఇద్దరు గుడికి వెళ్ళి పూజ పూర్తి చేసుకుని బయటకు వస్తారు. కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వస్తూ ఉండగా వెనక నుంచి ఎవరో కృష్ణ తలపై బలంగా కొడతారు. కృష్ణ అంటుంది మధు. మధు దగ్గరికి రాబోతుంటే ఆ వ్యక్తి తన చేయి పట్టుకొని ఆపుతాడు. కృష్ణ తలపై చేయి పట్టుకొని వెనక్కి తిరిగి చూస్తాడు. కానీ కళ్ళు బయలు కమ్మి ఏమీ స్పష్టంగా కనిపించడం లేదు. కృష్ణ కోపంగా వాడి కాళ్ళు పట్టుకుంటాడు. ఇంకో వ్యక్తి వెనక నుండి వచ్చి మళ్ళీ తలపై బలంగా కొట్టడంతో స్పృహ తప్పి పడిపోతాడు. కృష్ణకి కొద్ది కొద్దిగా స్పృహ వస్తూ ఉంది. ఎవరో తన తలపై కొట్టడం, మధు ఏడుస్తూ తన్ని పిలవడం ఒక్కొక్కటిగా జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. మధు అను గట్టిగా అరుస్తూ స్పృహలోకి వస్తాడు. తలకి కట్టు కట్టి ఉంది. చుట్టూ పరిశీలిస్తాడు. తన చేతికి ఉన్న సెలైన్ అక్కడి పరిసరాలను బట్టి అది హాస్పిటల్ అని కృష్ణకి అర్థమైంది. తన చేతికి ఉన్న సెలైన్ సూదులన్నీ పీకి
పారేసి బెడ్డుపై నుండి క్రిందికి దిగుతాడు. కానీ నీరసంతో కళ్ళు తిరిగినట్టు అయ్యి మళ్ళీ బెడ్డుపై కూలబడతాడు. బయట వాళ్ళని పిలవడానికి కూడా తనకి ఓపిక సరిపోవడం లేదు. ఇంతలో నర్సు లోపలికి వచ్చి కృష్ణాని చూసి ఆశ్చర్యపోతుంది. కృష్ణ బెడ్డుపై నుండి లేవడానికి ప్రయత్నించడం గమనించి దగ్గరికి వస్తుంది. సార్, మీరు కదలకూడదు, ఉండండి, డాక్టర్ని పిలుస్తాను. నర్స్, నేను మధుని చూడాలి, ప్లీజ్ తను పిలవండి. మధున, తనెవరు సార్? మధు తెలియదా నీకు? వెళ్ళి పిలుచుకురా. ఓకే సార్, మీ స్ట్రెస్ అవ్వకండి, నేను పిలుస్తాను. నర్స్ అక్కడి నుండి బయటకు వచ్చి డాక్టర్తో విషయం చెప్పడంతో డాక్టర్ కృష్ణ దగ్గరికి వస్తాడు. హౌ ఆర్ యూ కృష్ణ? నేను బాగానే ఉన్నాను డాక్టర్, ప్లీజ్ మధుని పిలవండి. మధు ఎవరు కృష్ణ? మీ డాడీ ఇప్పుడే బయటికి వెళ్ళారు, వచ్చేస్తూ ఉంటారు. మరి మధు, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయిన రోజు నుండి ఇప్పటి వరకు మీ డాడీ మాత్రమే నీ దగ్గర ఉన్నారు. నువ్వు అడిగే మధు ఎవరో మాకు తెలియదు కృష్ణ. వాట్, ఏం మాట్లాడుతున్నారు? నిజం కృష్ణ, నీ తల మీద తగిలిన గాయం వల్ల నువ్వు కోమాలోకి వెళ్ళిపోయావు. దాదాపు 4 రోజులు అవుతుంది నువ్వు కోమాలోకి వెళ్ళి. ఏంటి, 1 మంత్ నుండి నేను ఇక్కడే ఉన్నానా? మరి మధు ఏమైనట్టు? కృష్ణ, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకండి, కొద్దిసేపట్లో మీ నాన్నగారు వస్తారు, మీరు రిలాక్స్ అవ్వండి. డాక్టర్ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు. కృష్ణకి ఏం అర్థం కావటం లేదు. తను అటాక్ చేసింది ఎవరో, మధు ఏమైందో అన్న ఆలోచనలతో పిచ్చి పట్టేలా ఉంది తనకి. బయటకు వెళ్ళడానికి శరీరం సహకరించడం లేదు. కాసేపటికి అవినాష్, మహేశ్వరి తన దగ్గరికి వస్తారు. కృష్ణను అలా చూడగానే తనని కౌగులించుకుని ఏడుస్తాడు. నాన్న, మధు ఎక్కడుంది? కృష్ణ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉన్నాడు. నాన్న, మిమ్మల్ని అడిగేది, మధు ఎక్కడుంది, ఎలా ఉంది? తను బాగానే ఉందిరా, నువ్వు రెస్ట్ తీసుకో. లేదు, మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు, నిజం చెప్పండి, మధుకి ఏమైంది? ఏం కాలేదు కృష్ణ, నేను ఇలాంటి పరిస్థితిలో ఉంటే మధు ఖచ్చితంగా నా పక్కన ఉండేది, కానీ డాక్టరు మీరు మాత్రమే నా దగ్గర ఉన్నారని చెప్పారు. అవినాష్ మౌనంగా ఉండిపోయాడు. చెప్పండి నాన్న, మధు ఎక్కడుంది, ఎలా ఉంది? కృష్ణ, మీ నాన్న చెప్పారు కదా మధు బాగానే ఉందని. మరి తనెందుకు నా దగ్గరికి రాలేదు? ఎందుకంటే ఇప్పుడు మధు తన భర్త దగ్గర ఉంది కాబట్టి. కృష్ణ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా? నిజం రా, మధుకి వేరే అబ్బాయితో పెళ్ళి అయిపోయింది. నో, నేను నమ్మను, నేను మధుని చూడాలి. కృష్ణ బెడ్డుపై నుండి లేచి బయటికి వెళ్ళడం ప్రయత్నిస్తాడు. కృష్ణ ఆగు, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళడం మంచిది కాదు. లేదు నాన్న, నేను మధుని చూడాలి. మధు, 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 చావు బ్రతుకుల్లో ఉన్న నిన్ను, నీ చావు నిన్ను చావుమని అది వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందిరా. మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను. మధు గురించి నాకు బాగా తెలుసు, తను ఎప్పటికీ అలా చేయదు. అవినాష్ తన ప్యాకెట్ నుండి ఒక బాక్స్ తీసి కృష్ణ చేతికి ఇస్తాడు. ఆ బాక్స్ ఓపెన్ చేసి చూసి షాక్ అవుతాడు కృష్ణ. మధు కోసం తను స్పెషల్గా చేయించిన తాళి ఇది. ఆ రోజు అనుకోకుండా మధు మెడలో కట్టాడు. ఆ తాళి ఇప్పుడు కృష్ణ చేతిలో ఉన్న బాక్స్లో ఉంది. అది నువ్వు మధు మెడలో కట్టిన తాళే కదా, నువ్వు తనకి వద్దు అని నువ్వు కట్టిన తాళి తీసి మా మొహాన కొట్టిపోయింది. కృష్ణకి ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. కానీ తన ఎదురుగా ఉన్న నిజాన్ని కాదనే పరిస్థితి లేదు. మధుతో గడిపిన జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా తనని చుట్టి ముట్టడంతో కృష్ణ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. కృష్ణ, ప్లీజ్, 4 రోజుల తర్వాత నువ్వు సృహలోకి వచ్చావు. ఈ 4 రోజులు నీ గురించి నేను, మీ అమ్మ ఎంత ఆరాటపడ్డామో మాకు తెలుసు. అలాంటి మమ్మల్ని కాదని నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన మధు గురించి అడిగావు, దానికి కూడా మాకు బాధగా లేదురా. నీలా ప్రేమించేవాడిని వదిలేసిన ఆ మధుని తలుచుకొని బాధపడుతున్నాను. కృష్ణ మౌనంగా ఉండిపోయాడు. కృష్ణ, ఆ రోజు ఎవరో రౌడీలు నీ మీద అటాక్ చేశారు. మధు ఊరి వాళ్ళ సహాయంతో నిన్ను ఈ హాస్పిటల్కి తీసుకొచ్చింది. డాక్టర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత నువ్వు బ్రతకడం కష్టమన్నారు. అప్పుడే ఆ మధు బుద్ధి బయటపడింది. బ్రతుకుతాడో లేదో తెలియని వాడి కోసం నేను నా లైఫ్ నాశం చేసుకోలేనని చెప్పి ఆ తాళి తీసి ఇచ్చేసి వెళ్ళిపోయిందిరా. మీ నాన్న చెప్పేది నిజం కృష్ణ, నువ్వు హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంటే తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అమ్మ, మీరు చెబుతుంది నిజమేనా? నిజం కృష్ణ, మీ ఇద్దరి రిలేషన్ బయట పడకూడదని వాళ్ళ నాన్న అప్పటికప్పుడు సంబంధం చూసి తనకి పెళ్లి చేసేశాడు. కాసేపు ముగ్గురు మౌనంగా ఉండిపోయారు. కృష్ణ, నాకు తెలుసు నువ్వు నమ్మలేవని, కానీ ఇదే నిజం. ఆ నిజం నుండి నువ్వు తప్పించుకోలేవు. అయినా ఇప్పటికీ నీకు మధునే కావాలంటే చెప్పు, తను ఎక్కడ ఉన్నా సరే కాళ్ళు పట్టుకుని బ్రతిమాలు నీ దగ్గర తీసుకువస్తాను. వద్దు నాన్న, నన్ను కాదనుకొని వెళ్ళిపోయిన దానికోసం నేను ఆరాట పడడంలో అర్థం లేదు, వదిలేయండి. కృష్ణ, కానీ నీ పరిస్థితి నాకేం కాలేదమ్మా, కాదు కూడా, గుండె ముక్కలైన వాడికి ఈ గాయాలు పెద్ద లెక్క కాదు అంటాడు కృష్ణ. మహేశ్వరి ఏడుస్తూ కృష్ణని హత్తుకుంటుంది. తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాయ్.